ప్రతిరోజు గుర్తు పెట్టుకొని మొక్కలకు నీళ్లు పోయాలంటే కష్టమే కదా. మొక్కలకు అవసరమైనప్పుడు నీళ్లు వాటంతటవే కుండీలో పడితే బాగుంటుంది కదా. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణ చేశాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందరం గ్రామానికి చెందిన యాకర గణేష్ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ కు ప్రాణం పోశారు. మొక్క ఉండే కుండీ కింద ఒక డబ్బా ఉంటుంది. మొక్కకు నీరు అవసరమని సెన్సార్లు గుర్తించినప్పుడు అందులోని నీళ్లు పైకి వచ్చి కుండీలో పడతాయి. ఈ సెన్సార్లు బ్యాటరీతో పనిచేస్తాయి. వారానికి ఒకసారి డబ్బాలో నీళ్లు మారిస్తే చాలు, మొక్కకు అవసరమైనప్పుడల్లా నీళ్లందుతాయి. కుండీ నిండిన వెంటనే నీళ్లు తిరిగి డబ్బాలోకి వెళ్లిపోతాయి. ఒక్కోదానికి 500 రూపాయల లోపే ఖర్చయిందని గణేష్ తెలిపారు. ఆయన గతంలోనూ పలు ఆవిష్కరణలు చేశారు. ఇంటర్ వరకే చదివినా ఆయనలోని ఆవిష్కర్తను చూసి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వారు తమ ఇంక్యుబేషన్ కేంద్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. రీసెంట్ గా సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇది రూపొందించవలసిన ఎందుకు ఈ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అనేది రూపొందించవలసి వచ్చింది అని అంటే, మెయిన్గా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో గిఫ్ట్గా ఇస్తున్నారు ప్లాంట్స్ని. బట్ మనం ఏం చేస్తామంటే ఆ ప్లాంట్ని తీసుకెళ్ళి ఇంట్లో ఒక మూలను పెట్టేసుకుంటాం, కానీ ప్రాపర్గా వాటిని మనం పట్టించుకోలేము. ఎందుకు అని అంటే మనకున్న పనిని బట్టి, మనకున్న బిజీ షెడ్యూల్ని బట్టి మనం పట్టించుకోవట్లేదు. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ వాటరింగ్ పాట్ అనేది మేము ప్రిపేర్ చేయడం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ మొక్కలో ఈ సాయిల్ ఉంటుంది కదా, మట్టిలో ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ అనేది ఉండవో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న వాటర్ని సప్లై చేస్తుంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వాటర్ మొక్కు కావాల్సిన వాటర్ సోర్సెస్ ఎంత కావాలో అంత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ సెల్ఫ్ వాటర్ ప్లాంట్ అనేది మనం ఎక్కడ తీసుకెళ్ళిపోయినా ఒక మూలను పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఈ మొక్కకు కావలసిన తగిన వాటర్ని ఇదే సప్లై చేస్తుంటుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంటుంది. దీనికి మేము ఆర్డినో యూజ్ చేసి సాయిల్ మ్యాచ్యురేషన్ సెన్సర్ యూజ్ చేసి ఈ యొక్క పాట్ని మేము ప్రిపేర్ చేయడం జరిగింది.